నర్సాపూర్ పట్టణంలోని గీతా స్కూల్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ శుక్రవారం పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గీతా హై స్కూల్ పాఠశాల యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు కడితేనే పరీక్షలు రాయాలని, లేకుంటే పరీక్షలు రాయవద్దని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. సుమారు 2 గంటల పాటు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. వెంటనే ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. మీరు ఫీజులు చెల్లిస్తేనే పాఠశాల నడుస్తుందని, అందుకు తమకు సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. విడతల వారీగా ఫీజులు కట్టాలని అన్నారు. ఫీజులు కడతామని, అధిక ఫీజులు తీసుకోవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ ను కోరడంతో అందుకు స్పందించిన ప్రిన్సిపల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. మీకు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ ఎన్నిసార్లు అకౌంటెంట్ సెక్షన్ నుంచి ఫోన్లు వచ్చాయి అనేది నా పాయింట్. మీరు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీ పేరు సార్ విక్షపతి గారు. మీకు ఎన్నిసార్లు కాల్ చేయించాను నేను ఆఫీస్ సైడ్ నుంచి, అంటే సారీ మీరు ఏమనుకోండి, మేము మేడం ఇట్లా పాయింట్అవుట్ చేసి